కొన్ని సంఘటనలు కొన్ని పరిణామాలను రాజకీయంగా తమకి అనుకూలంగా వాడుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఐడియాలజీనే వేరసలు ఆ పార్టీ ఐడియాలజీ అంటే అది మంచా చెడ ప్రజలు ఏమనుకుంటారు నమ్ముతారా లేదా అనేది అనవసరం ఒక ఐడియాలజీ వాళ్ళకు వాళ్ళే ఒక ఐడియాలజీ సృష్టించుకొని దానికి తగ్గట్టు ప్రచారం చేయడం అబద్ధమా నిజమా ఏంటనేది కూడా అనవసరం నమ్ముతారా లేదా అనేది కూడా అనవసరం మనకు ఎంతవరకు యూజ్ అవుద్ది అనేది మాత్రమే చూసుకొని ఇంకా దాన్ని డప్పు కొడుతూ ఉంటారనమాట చెప్తూ ఉంటారు సో దాక్రమంలోనే ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఇన్సిడెంట్ దొరికింది వైసీపీకి అసెంబ్లీలో జరిగిన గొడవ సో అసెంబ్లీలో ఏం గొడవ జరిగిందో అందరికీ తెలుసు స్పీకర్ పోడియం దగ్గరికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళడం ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా జరిగేదే మళ్ళీ చెప్తున్నా స్పీకర్ పోడియం దగ్గరకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళడం అనేది ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుద్ది సినిమాల్లో కూడా జరుగుద్ది కదండి సినిమాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఏ విధంగా నిరసన చేస్తారు సో అది అన్ని చోట్ల జరిగేదే రొటీన్గా ప్రతి అసెంబ్లీలో జరిగేదే కాకపోతే దాన్ని కాస్త ఈరోజు కాస్త మించింది స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళడం స్పీకర్ మీద కాగితాలు వేసరడం అది కాస్త మించి అరుపులు కేకలు ఎక్కువైపోయి టీడీపీ ఎమ్మెల్యేల మీద వైసీపీ ఎమ్మెల్యేలు రావడం అక్కడ దాడి ఇవన్నీ కూడా జరిగాయి సరే ఎవరి మీద ఎవరు దాడి చేశారో ఎవరు వాళ్ళకు వాళ్ళకుంది కాసేపు వదిలేద్దాం ఈ క్రమంలోనే సంతనోతులబడి ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారు ఇక్కడ దెబ్బ తగిలింది అని ఒక చిన్న గాయం చూపించారు మీరు పక్కన చూడవచ్చు ఆ గాయం ఆ గాయానికి ఇది చిన్న ఇంత గాయం చూపించారు ఇంత పెద్ద కట్టు కట్టారు ఆ కట్టు కూడా మీరు చూడొచ్చు ఆ గాయానికి ఆ కొట్టకి సంబంధం ఉందా లేదా అనేది నేను చెప్పను మీరు పక్కన ఫోటోలు చూసి మీరే మీరే అర్థం చేసుకోవచ్చు సరే ఇక ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పర్టికులర్గా ఓన్లీ ఎస్సీ రిజర్వ్డ్ ఎస్సీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఇది తెలుగుదేశం పార్టీ ఎస్సీల మీద చేసిన కుట్రా అని ఇంకా ప్రచారం మొదలైంది అసలు ఎక్కడో వెనక వరుసలో ఉన్న ఎమ్మెల్యేలు రావాల్సిన అవసరం ఏమొచ్చింది స్పీకర్ పోడియం దగ్గర ఉన్న ఎమ్మె ఎమ్మెల్యేల దగ్గరికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఎక్కడో వెనక వరుసలో ఎక్కడో ఉన్నారు కానీ వచ్చారు అంటే ఇక్కడ కావాలని గొడవ పెట్టుకున్నది ఎవరు కావాలని ఇష్యూ కలిగించింది ఎవరు అనేది అందరికీ తెలుసు దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన మాట్లాడుకోవాల్సిన పనే లేదు కానీ దాన్ని ఇప్పుడు ఒక నాలుగైదు రోజుల పాటు రాబోయే నాలుగైదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఒక పెద్ద ఇష్యూ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదిగో తెలుగుదేశం పార్టీ ఎస్ఏ ఎమ్మెల్యేల మీద దాడి టీడీపీ వాళ్ళు ఎస్ఏ ఎమ్మెల్యే మీద దాడి టీడీపీ దళిత ద్రోహి అనేది ఒక కుల సెంటిమెంట్ అది ఏంటంటే ఇంకా కులానికి సంబంధించిన రాజకీయం కులము ప్రాంతము వీటిని రాజకీయంగా వాడుకోవడంలో ఆ పార్టీకి తిరుగులేదు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తిగా దళిత ద్రోహి దళిత ఎమ్మెల్యేల మీద దాడికి ఉసుగొల్పింది దళిత ఎమ్మెల్యే ఎమ్మెల్యేల మీద దాడి జరిగింది అదిగో నారాయణ స్వామి గారిని అలా అన్నారు సుధాకర్ బాబు గారిని ఇలా అన్నారు తర్వాత ఎలిజా గారిని ఇలా అన్నారు అని చెప్పి ఇంకా ప్రచారం మొదలవుతుందనమాట మేబీ నేను నాకున్న గెస్సింగ్ ప్రకారం అయితే మాత్రం రాబోయే నాలుగైదు రోజుల పాటు సాక్షి మీడియాలో కావచ్చు వైసీపీ మీడియాలో సోషల్ మీడియాలో ఇదే ఫైలెట్ అవుతుంది ఇదే హైలైట్ చేస్తారు ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించిన చర్చ పక్కకు వెళ్ళాలి తెలుగుదేశం పార్టీకి ఎస్సీ ఓట్లు దూరం చేయాలి ఎస్సీలో వైసీపీ సింపతి పొందాలి ఈ మూడు ఒకటి ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ వాటి మీద టీడీపీ గెలుపు అంశాన్ని డైవర్ట్ చేయాలి రెండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదిగో దళిత ఎమ్మెల్యేల మీద దాడి చేశారు కాబట్టి టీడీపీ దళిత ద్రోహి అనే ముద్ర వేయాలి మూడోది ఈ ఎస్సీల్లో కొంత ఓట్ బ్యాంక్ సింపతి పొందాలి ఈ మూడు అజెండాలు లక్ష్యంగా రాబోయే నాలుగైదు రోజుల పాటు వైసీపీ ఖచ్చితంగా ఈ ఇష్యూని రచ్చ చేస్తుంది ఖచ్చితంగా ఈ ఇష్యూని అక్కడితో అయితే ఆగరు కేసులు కూడా నాకు తెలిసి టీడీపీ ఎమ్మెల్యేల మీద ఏమో కేసులు అయినా పెడతారేమో అంటే కేసులు అయితే నమోదుచ్చారు సాధారణంగా అసెంబ్లీలో జరిగిన వ్యవహారాల మీద కేసులు కోర్టులో ఇన్వాల్వ్ అవ్వడం ఉండదు కాబట్టి మరి ఏం జరుగుద్దు అనేది ఏం చేస్తారనేది చూద్దాం థ్యాంక్ యూ